సో హై టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్. సో మీ అందరికి ఒక న్యూస్ అయితే ఇవ్వడానికి వచ్చిన అనమాట. సో మీ అందరికీ యుఆర్ క్రిస్టియానో రొనాల్డో అందరికి తెలిసింది. సో ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్లేయర్ ఆల్రెడీ ఫేమస్ అనమాట, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. సో అన్ని న్యూస్ అన్ని ఛానల్స్ బ్రేక్ డౌన్ అయిపోయినాయి అనమాట. సో 3 ప్లే బటన్స్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెట్టాలంటే జూలై 8, 2024 అయితే పెట్టడం జరిగింది. కావాలనుకుంటే మీరు చూడొచ్చు, ఓకేనా. అండ్ రొనాల్డో అప్లోడెడ్ వీడియోస్ వచ్చేసి ఓన్లీ 2 డేస్ బ్యాక్ ఫుల్ వైరల్ అండ్ ఆయన ఛానల్ కూడా హైలీ వైరల్. సో ఈ రోజుకి 2 డేస్ అయితే అయింది, 19 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సబ్స్క్రైబర్స్ వచ్చేసి రికార్డ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అనమాట, రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి. సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నారంటే 38.3 మిలియన్స్ అయితే ఉన్నారు. మరి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఒక్కసారి యుఆర్ క్రిస్టియానో రొనాల్డో ఛానల్ ఓపెన్ చేసి ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో ఆ టైంకి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నా. సో ట్రోలింగ్ ఎక్కువగా ఎవరి మీద అవుతుందంటే మిస్టర్ బీస్ట్. సో మిస్టర్ బీస్ట్ జస్ట్ నార్మల్ మన లేకనే స్టార్టింగ్ స్టేజ్లో మన లేకనే ఉండే ఆయన ఇప్పుడు హై రేంజ్కి అయితే వచ్చిండు, పెద్ద యూట్యూబర్గా అయితే పేరు పొందిండు. బట్ ఇప్పుడు రొనాల్డో ఇంటర్ అవ్వగానే మిస్టర్ బీస్ట్ మీద అయితే ట్రోలింగ్ స్టార్ట్ అయింది అనమాట. ఎందుకు ట్రోలింగ్ స్టార్ట్ అయిందంటే మిస్టర్ బీస్ట్ గురించి కొన్ని ఒక నిజాలు అయితే చెప్తా. మిస్టర్ బీస్ట్ ఈజ్ నార్మల్ బాయ్. సో స్టార్టింగ్లో ఆయనకు వీడియో ఎడిటింగ్ అని యూట్యూబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. స్టార్టింగ్లో వాళ్ళ మమ్మీ కూడా నువ్వు ఇట్లనే చేస్తున్నావు అనేసి ఇంట్లో నుంచి దొబ్బేసింది అనమాట. సో బయటకు వచ్చిన మిస్టర్ బీస్ట్ తప్పు పని చేయకుండా ప్రజలను మెప్పేలా మెచ్చేలా నచ్చేలా వీడియోస్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఒక హై రేంజ్లో ఈ స్థాయికి అయితే రావడం జరిగింది. బట్ రొనాల్డోకి అవన్నీ అవసరం లేదు, ఆల్రెడీ ఫేమ్. యూట్యూబ్లో ఛానల్ పెట్టిండు అని ఒక్క వీడియో అయితే చేసిండు, కథం బ్లాస్ట్ అయిపోయినాయి అనమాట. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం వైరల్ వైరల్ అయిపోయింది 2-3 రోజుల నుంచి. బట్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే జూలై 8, 2024. ఐ రిపీట్, జూలై 8, 2024. బట్ అప్పటి నుంచి వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా 2 డేస్ బ్యాక్ ఫుల్ అప్లోడ్ ఒకటేసారి దగ్గర 10-5 వీడియోస్ అయితే 2 డేస్లో 19 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 19 వీడియోస్కి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చేసి నేను ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు 38.3 మిలియన్ అయితే ఉందన్నమాట. అసలు బుర్రపాడు నెక్స్ట్ లెవెల్, ఇది అసలు అసాధ్యం. అలాంటిది సాధ్యం చేసి చూపించిండు యువర్ క్రిస్టియానో రొనాల్డో. సో ఒక్క లైక్ అయితే వేసుకోండి మావా. రొనాల్డో ఫ్యాన్స్ అయి ఉంటే ఒక్క లైక్ అయితే వేసుకోవడం మర్చిపోకండి. మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా రొనాల్డో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చెప్పండి. మనమైతే సబ్స్క్రైబర్డ్ అన్నమాట, గుద్దుకు గులాబ్ జామ్ తినిపిస్తుండ అనమాట. ఏంది బాయ్ ఒకటేసారి ఒక్క డేలా 3 ప్లే బటన్స్ అంటే మామూలు మాటలు కావు, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. 1 బై 1 బై 1 జస్ట్ 1 డేలా 3 ప్లే బటన్స్ అంటే అది అసలు బ్లాక్ అనమాట. యూట్యూబర్స్ అందరికీ షాక్ అండ్ ప్యాక్ అయిపోయారు. సో బట్ ట్రోలింగ్ వచ్చేసి మిస్టర్ బీస్ట్ మీద అయితే జరుగుతుంది. సో ప్లీజ్ స్టాప్ దస్ ట్రోలింగ్. మిస్టర్ బీస్ట్ లైఫ్ ఈజ్ వేరే, రొనాల్డో లైఫ్ ఈజ్ వేరే. సో ప్లీజ్ డోంట్ కంపేర్ అండ్ డోంట్ ట్రోలింగ్ మిస్టర్ బీస్ట్. అండ్ మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, చేసుకోండి. అండ్ మీరు కామెంట్ ఏమని చేయాలంటే ప్రజెంట్ రొనాల్డోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అది కామెంట్ చేయండి. మిస్టర్ బీస్ట్ ఫాలోవర్స్ యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 311 మిలియన్ అయితే సబ్స్క్రైబర్స్ మిస్టర్ బీస్ట్కి ఉన్నారు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.